ఎంతో ఉత్కంఠగా జరిగిన ఐపీఎల్ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో సన్ రైజర్ హైదరాబాద్పై కోల్కతా నైట్ రైడర్స్ గెలుపొందింది. ఐపీఎల్ విజేతగా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచింది. మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ సాధించింది కోల్కతా టీం. 2012, 2014 ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ ఈ 2024లోనూ ఆ ట్రోఫీ సాధించి మొత్తం మూడోసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించి తన ఘనతను చాటుకుంది. హైదరాబాద్ 113 పరుగులకి ఆల్అవుట్ కాగా కోల్కతా 2 వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసింది. అది కూడా 10.3 ఓవర్లోని లక్ష్యాన్ని ఛేదించారు కోల్కతా నైట్ రైడర్స్ టీం.